शांति शांति शांति। नमस्ते। मनम ई वीडियो షోడశ సంస్కారాలలో మరుగున పడిపోయినటువంటి ఉపా కర్మ సంస్కారాన్ని గురించి తెలుసుకుందాం। దాదాపుగా ఈ ఉపా కర్మ సంస్కారం మరుగున పడిపోయింది। కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఈ ఉపా కర్మ సంస్కారాన్ని ఆచరిస్తున్నారు। షోడశ సంస్కారాలు అంటే 16 సంస్కారాలు। 16 సంస్కారాలలో భూమిపై శిశువు పుట్టక ముందే 3 సంస్కారాలు: గర్భాధాన సంస్కారం, పుంసవన సంస్కారం, సీమంతోన్నయన సంస్కారం। భూమిపై పడిన తర్వాత 12 సంస్కారాలు, మరణించిన తర్వాత 1 సంస్కారం, వెరసి మొత్తం 16 సంస్కారాలు। ఈ 16 సంస్కారాలు మనిషిని ధర్మబద్ధంగా జీవించడం కోసం, మనిషి యొక్క జీవిత పరమార్థాన్ని అర్థం చేయడం కోసం, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళడంతో కోసం, ఆత్మజ్ఞానాన్ని అందించడం కోసం మాత్రమే ఈ సంస్కారాలను తయారు చేశారు। ఈ షోడశ సంస్కారాల ముఖ్య ఉద్దేశం ధర్మాన్ని కాపాడడం మాత్రమే। ప్రతి సంస్కారం మనిషిని సంస్కరింపబడడం కోసమే, మనిషిని మార్చడం కోసమే, మనిషిని ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళడం కోసమే, మనిషిని ఒక ధర్మబద్ధమైన జీవితాన్ని అలవాటు చేయడం కోసం మాత్రమే వీటన్నింటినీ ఏర్పాటు చేశారు। అందులో మనం ఈ వీడియోలో ఉపా కర్మ సంస్కారాన్ని గురించి తెలుసుకుందాం। ఉపా కర్మ సంస్కారం అంటే ఉపా అంటే ఆరంభం అని అర్థం। ఆరంభ కర్మ, జ్ఞానాన్వేషణకు ఆరంభ కర్మ, ఆత్మాన్వేషణకు ఆరంభ కర్మ, జీవిత ఉన్నతికి ఆరంభ కర్మ। ఆరంభం అంటే మొదలు, అందుకే దీనికి వేదారంభం అంటారు, వేదారంభ సంస్కారం। ఈ విద్యార్థి, ఆ శిశువు విద్యార్థిగా మారడం, జ్ఞానాన్వేషణను ప్రారంభించడం ఈ సంస్కారంలో ఉంటుంది। ఉపనయనం తర్వాత యజ్ఞోపవేతములో కట్టబడినటువంటి జింక చర్మాన్ని మంత్ర సహితంగా తీసివేసేటటువంటి సంస్కారమే ఈ ఉపా కర్మ సంస్కారం। దీనిని ముంజ విడుపు సంస్కారం అని కూడా అంటారు। ఈ ఉపా కర్మ సంస్కారం యొక్క ముఖ్య ప్రయోజనం ఏమిటి అంటే, ఉపనయన సంస్కారంలో గాయత్రి మంత్రోపదేశాన్ని పొంది ఉన్నప్పటికీ వాస్తవానికి ఉపనయన సంస్కారంలోనే ఆ శిశువు గాయత్రి మంత్రోపదేశాన్ని పొంది ఉన్నాడు। అయినప్పటికీ ఆ శిశువు ఉపాకర్మ సంస్కారాన్ని పొందాలి అంటే, ఉపాకర్మ సంస్కారాన్ని ఒకవేళ పొంది ఉండకపోతే వేదారంభ విద్యకు అర్హుడు కాదు। ఉపాకర్మ సంస్కారాన్ని పొందాలి అంటే ఆ విద్యార్థి బ్రహ్మచర్యాన్ని తప్పక ఆచరించాలి, మరియు సత్వ గుణ ప్రదాత అయి ఉండాలి। ఈ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తికి ఇక జింక చర్మంతో పనేముంది, ఇక జింక చర్మంతో పని లేదు। కాబట్టి దానిని మంత్ర సహితంగా తీసివేసేటటువంటి సంస్కారమే ఉపాకర్మ సంస్కారం। ఉపాకర్మ సంస్కారానికి ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని ఆచరించిన వాడే మరియు సత్వగుణ ప్రధాత అయి ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ గురువు ఉపాకర్మ సంస్కారాన్ని చేస్తారు। ఈ ఉపాకర్మ సంస్కారానికి కర్త ఎవరు అంటే, ఉపనయన సంస్కారానికి కర్త తండ్రి। ఉప అంటే సమీపాన, నయన అంటే ఆచారునికి, ఆచారునికి సమీపానికి వెళ్ళబోయే ముందు ఉపనయనం తయారు చేస్తాడు ఆ తండ్రి। आ శిశువును ఆచార్యుని వద్దకు తీసుకెళ్లే ముందు చేసేటటువంటి సంస్కారమే ఉపనయన సంస్కారం. ఉపాకర్మ సంస్కారం అంటే ఆచార్యుని వద్దకు తీసుకెళ్లి ఆచార్యునికి అప్పగించేటటువంటి చర్య కర్మ. ఉప కర్మ, కర్త గురువే. గురువు చేతిలో ఆ తండ్రి ఆ శిశువును పెట్టిన తర్వాత గురుకులంలో చేరినటువంటి ఆ విద్యార్థి యొక్క సంపూర్ణ బాధ్యత ఆ గురువుదే. ఆ గురువును సర్వ సన్నద్ధం చేసేటటువంటి బాధ్యత గురువుదే. కాబట్టి ఈ ఉపాకర్మ సంస్కారానికి కర్త గురువే. ఈ ఉపాకర్మ సంస్కారాన్ని ఎప్పుడు చేయాలి? ఈ ఉపాకర్మ సంస్కారాన్ని ఉపనయన సంస్కారం పూర్తయిన తర్వాత శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం ఎందు చేస్తే ఎంతో ఉత్తమం. చాలా వరకు శ్రావణ పూర్ణిమ నాడు కూడా చేస్తున్నారు. పూర్ణిమ అనేది అధ్యయనానికి అనుకూలం కానప్పటికీ, అనధ్యయన దినం అయినప్పటికీ, వేదారంభానికి వైదిక విద్యకు ప్రారంభమైనటువంటి రోజు, వైదిక విద్య ప్రారంభమైనటువంటి రోజు కాబట్టి శ్రావణ పూర్ణిమ నాడు ఈ తంతును జరిపించవచ్చు. ఇక ఈ ఉపాకర్మ సంస్కారం ముందు ఏమి చేస్తారు అనేటటువంటి ఒక విషయాన్ని సంక్షిప్తంగా తెలియజేసుకుందాం. ఆత్మజ్ఞాన దేవత మంత్రాలు ఉంటాయి, హోమాలు చేస్తారు, మన్యుసూక్త విధానంగా పూజా విధానం అనేది ఉంటుంది, నూతన యజ్ఞోపవీతాన్ని ధరింపచేస్తారు, దేవ ఋషి తర్పణాలు అనేవి ఉంటాయి. ఇవి మీ మీ పూజారులను సంప్రదించి చేయవలసినటువంటి విధానం. సద్బ్రాహ్మణుడు ఆశీర్వదిస్తేనే ఆ శిశువు ఎంతో ఉన్నతికి వెళ్ళిపోతాడు. నేటి కాలంలో గురుకులాలు లేవు కాబట్టి ఉపాకర్మ సంస్కారాన్ని ఎక్కడ చేస్తున్నారు అంటే దేవాలయాలలో పూజారిని సమీపించి ఈ ఉపాకర్మ సంస్కారాన్ని చేస్తున్నారు. కానీ దాదాపుగా ఈ సంస్కారాన్ని ఎవ్వరూ చేయడం లేదు. బ్రాహ్మణులు మాత్రమే ఈ సంస్కారాన్ని నిలుపుతూ ఉన్నారు. ఇందులో ఎటువంటి సంశయం లేదు. ఈ సంస్కారం అనేది అతనిని ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్తుంది. ఆ గురువు ఉపాకర్మ సంస్కారాన్ని చేసినటువంటి శిశువుని బ్రహ్మచర్యాన్ని పాటించే విధంగా సత్వగుణ ప్రధానతగా తయారు చేసి అతనిని ఈ లోకానికి ఉపయోగపడే ఒక ప్రయోజకునిగా తయారు చేస్తాడు. గురువు చేతిలో ఆ శిష్యుని ఉంచిన తర్వాత ఆ గురువు అతనిని సమగ్రంగా అభివృద్ధి చేసిన తర్వాత మాత్రమే ఈ లోకంలోకి, ఆ గురుకులాన్ని దాటించి ఈ లోకంలోకి పంపిస్తాడు. అలా వచ్చినటువంటి శిశువు ఈ లోకానికి ఎంతో ఉన్నతి చేస్తాడు, ఎంతో అభివృద్ధి చేస్తాడు, తనకు చేతనైనంత సహాయాన్ని చేస్తాడు. కానీ నేటి కాలంలో బట్టి పట్టినటువంటి చదువుల మూలంగా ఏదో చదువుకుందాం, పరీక్ష రాద్దాం, పాస్ అయిపోదాం అంతే, కానీ వాడు చదువుకున్నటువంటి అంశాన్ని ఆచరిద్దాం అన్నటువంటి జ్ఞానం అనేది లేకుండా పోయింది. కనీసం అనుమాత్రమైన ఆచరించడం లేదు. కానీ పురాతన కాలంలో గురుకులాలలో ఆ విద్యార్థిని బయటికి పంపాలి అంటే, తిరిగి ఇంటికి పంపాలి అంటే, తిరిగి ఆ బయటి ప్రపంచానికి పంపాలంటే, గురుకులంలో ఉన్నటువంటి ఆ విద్యార్థిని తిరిగి బయటికి పంపాలంటే ఆ శిష్యుడు సమగ్రంగా అభివృద్ధి చెందాడా లేడా అని ఆ గురువు మాత్రమే అతనిని పరీక్షించి బయటికి పంపిస్తాడు. ఇతని మూలంగా ఆ శిశువు, ఇతనిని బయటికి పంపడం మూలంగా ఆ శిశువుకు ఉపయోగం ఉందా, ఆ శిశువు మూలంగా ఈ లోకానికి ఏమైనా ఉపయోగం ఉందా అన్నటువంటిది ఆ శిశువును మొత్తం సంపూర్ణంగా అవగాహన చేసుకున్న తర్వాతనే అతను పంపిస్తాడు. ఆ శిశువు మూలంగా అభివృద్ధి లేదు అనుకున్నప్పుడు ఆ గురుకులాల్లోనే ఉంచి అతనికి సంపూర్ణ అవగాహన వచ్చి సంపూర్ణంగా అతను బయటికి వెళ్తే ఈ సమాజానికి ఎంతో కొంత లాభం చేస్తాడు అని అనుకున్న తర్వాత మాత్రమే ఆ గురువు ఆ శిష్యుని బయట ప్రపంచానికి వదిలివేస్తాడు, తల్లిదండ్రులకు అప్పగిస్తాడు. కానీ నేటి రోజుల్లో బట్టి చదువులు, బట్టి విజ్ఞానంతో ఆ శిశువు చదువుతూ చదువుతూ ఎంతో ఉన్నతమైనటువంటి ర్యాంకులను పొందినప్పటికీ సమాజానికి పనికి వచ్చేవారు మాత్రం చాలా అరుదుగా మాత్రమే ఉన్నారు అంటే మనం ఆలోచించుకోవాలి. పురాతన కాలంలో ఈ దొంగతనాలు, దోపిడీలు ఇవేవి లేవు. నేటి రోజుల్లో చదువుకున్నటువంటి వ్యక్తులు, ఎంతో ఉన్నతమైనటువంటి టెక్నాలజీని అభివృద్ధి చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా మోసాలకు పాల్పడుతున్నారు. అంటే వాడు చదువుకున్నటువంటి చదువు వానికి ఉపయోగం లేదు, సమాజాన్ని భ్రష్టు పట్టించేటటువంటి వ్యక్తిలా తయారైపోతున్నాడంటే మనం బాధపడవలసినటువంటి విషయం. మన చదువులు ఏ స్థితికి తీసుకువెళ్తున్నా విద్యార్థిని అన్నటువంటి అంశంలో మనం ఎంతో బాధపడాలి. ఈ వాస్తవాన్ని గుర్తించండి. ఉపా కర్మ సంస్కారం ఆ గురువు చేతిలో ఆ తండ్రి ఆ శిష్యుని పెట్టివేసి ఆ గురువును వేడుకుంటూ ఉంటారు. ఆ మంత్రాలన్నీ అవి తెలియజేస్తారు. ఈ శిష్యుని యొక్క పూర్తి బాధ్యత నీదే తండ్రి అంటూ ఆ గురువుని ప్రార్థిస్తూ ఉంటారు. ఇవన్నీ ఈ ఉపాకర్మ సంస్కారంలో ఉంటారు. సద్బ్రాహ్మణుని సంప్రదించి ఈ ఉపాకర్మ సంస్కారాన్ని ఆచరించండి. ప్రతి హోమం ఆ విద్యార్థి యొక్క నవ నాడులను చైతన్యం చేస్తారు. మొత్తం 72,000 నాడులు ఈ ఉపాకర్మ సంస్కారంలో హోమం చేస్తూ ఉన్నప్పుడు శుద్ధి అవుతాయి. ఇవన్నీ ఎన్నో ఇందులో అంతర్లీలంగా ఆరోగ్యం అనేది దాగి ఉంది, ఎంతో ఆత్మశుద్ధి దాగి ఉంది. జ్ఞానాన్వేషణకు వెళ్ళేటటువంటి శిశువు ఏ రకంగా ఉండాలి అనేటువంటి సంస్కారం అనేది ఉపనయన సంస్కారంలో పెట్టారు. ఉపాకర్మ సంస్కారంలో ఆ గురువు ఆ శిష్యుని ఏ విధంగా మనకు తయారైతే సమాజానికి ఉపయోగపడతారన్నటువంటి ఎన్నో అంశాలు ఇందులో దాగి ఉన్నాయి. వీటన్నిటినీ మనం ఆచరించి మన ఉన్నతిని మనం పొందుదామని, ఈ షోడశ సంస్కారాల్లో ప్రతి సంస్కారం మన ఉన్నతి కోసమే తయారు చేసిందని, వీటిని ఆచరించడమే మన యొక్క ప్రథమ కర్తవ్యమని, ఆ షోడశ సంస్కారాల్లో ప్రతి దాని వెనుక అర్థం, పరమార్థం, అంతరార్థం మనం తెలుసుకోలేకపోయినా, తెలుసుకునే అంతటువంటి జ్ఞానం మనకు లేకపోయినా వాటిని ఆచరించినంత మాత్రమే ఎంతో ప్రయోజనం ఉంటుందని మాత్రం మనం గ్రహించి వాటిని ఆచరిద్దామని, సంస్కారాలను మరుగున పడనీయకుండా మనం కాపాడుదామని, ఇది మన బాధ్యతగా తీసుకుందామని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి.